జగనన్న హౌసింగ్ కాలనీలలో పక్కా గృహాల నిర్మాణ పనుల ప్రగతిపై మండల ఇంజనీరింగ్ అధికారులు, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై సమీక్ష నిర్వహించి తగు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఈవో పిఆర్డీ భాస్కరరావు, ఇంజనీరింగ్ డిఈ శ్రీనివాస్, ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ గణేష్, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. బేస్మెంట్ లెవెల్ వరకు తీసుకొచ్చి వాళ్ళందరికీ పేమెంట్లు ఇవ్వడానికి పూర్తి ఏర్పాట్లు చేయవలసిందిగా వాళ్ళని కోరుతూ ఒక్కొక్క సెక్రటరియట్ వైజ్ ఎలా చేశారు ఏంటి అన్నది అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున గౌరవ సర్పంచులు అలాగే పంచాయతీ కార్యదర్శులని పిలిచి మన జగనన్న స్వచ్ఛ సంకల్పం కోసం రేపు 19వ తారీఖున గౌరవ సీఎం గారు ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో మనకి సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ షెడ్లని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాలు, ఎస్డబ్ల్యూపీసీలు, వీటికి మనం గతంలో తయారు చేసినవి ఏవైతే ఉన్నాయో ఏమైనా చిన్న చిన్న రిపేర్లు చేయాలనుకుంటే రిపేర్లు చేయడం, వాటన్నిటికీ కలర్స్ వేయించడం, అవన్నీ కూడా వేయడానికి ఈ రోజున సర్పంచులని అలాగే మనం కార్యదర్శులతోటి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఏ గ్రామ పంచాయతీలు అయితే సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ షెడ్లు లేవో వాటికి అక్కడ స్థలాన్ని గుర్తించామో వాళ్ళకి కొత్తగా కూడా షెడ్లు ఇవ్వడం జరుగుతుంది. దీని గురించే ప్రత్యేకంగా ఈ రివ్యూ మీటింగు పూర్తిగా చెప్పడం జరిగింది. వీటితో పాటుగా గ్రామ స్థాయిలో మనం నిర్మించబోయే గ్రామ సచివాలయాలు అలాగే ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లో ప్రోగ్రెస్ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అలాగే డిఈ గారు సమక్షంలో ఒక్కొక్కరిని రివ్యూ చేసుకుని ఎక్కడైతే ఇంకా మనకి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఏ విధంగా చేయాలో ఒకటి, ఎప్పుడెప్పుడు పూర్తవుతున్నాయో పూర్తయినాయి అన్నీ పేమెంట్లు ఇవ్వడానికి మాత్రం వెంట వెంటనే చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతి శనివారం సాయంకాలం 4 గంటలకి ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ప్రత్యేకంగా మనం సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి ఫీల్డ్ లెవెల్లో ఉన్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరించడం, అలాగే గ్రామ స్థాయిలో ఎక్కడ ఏ సమస్యలు ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఈవేళ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తాం.